అమ్మా రాముని నీకు తెలిసి అడుగుతున్నావు మనను, అయినా చెబుతాను విను. రామ ఆయన పేరేమో తెలుసునా? రామ అంటే ఏడర్థం? ఆనందమును కలిగించువాడు, ఆయన పేరే రామ. అయితే ఆయన ఏమిటి? ఆయన ప్రత్యేక లక్షణం కమలపత్రక్ష, కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు, తామరపూ రేకుల వంటి నేత్రములు కలవాడమ్మా. అమ్మా నీకు తెలియదా ఆయన పరమాత్మయని? నాకు తెలుసును పరమాత్మయని. నీ వెరుగుదువు కానీ నన్ను మభ్యపెట్టి అడుగుతున్నావు. రామ సాక్షాత్ బ్రహ్మస్వరూపమే, రామచంద్రుడై దిగి వచ్చాడమ్మా. రమయతీతి రామ, రమతే ఇది రామ, రమంతే యోగిన అత్ర ఇది రామ. అందరిని ఆనందింపచేయువాడు రాముడు, ఆనంద స్వరూపుడు, ఆనందమునిచ్చువాడు ఆయన రాముడు అంటే బ్రహ్మ. ఆయన ఎట్టివాడైనా మనకు దర్శనం ఇవ్వడానికి ఒక రూపముతో సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నప్పుడు కమలపత్రక్ష, సూర్యవంశములో జన్మించినప్పుడు రాముడు కమలపత్రక్ష. సూర్యమండలంలో ఉన్న భగవానుడు ఎట్లాగుంటాడండి? పుండరీకముల పోలిన నేత్రములు కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన పేరేమిటి? సూర్యమండలంలో ఉన్న భగవానుడికి పుండరీకాక్షుడని పేరు. అందుకోసమే మనం సంధ్యావందనం చేసేటప్పుడు రోజును అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి దొలుగో నీళ్లు జల్లేస్తున్నాం. ఏమిటి దీని అర్థం? పుండరీకాక్ష అంటే చాలు, పాపములు ఎండిపోతాయి. పుండరీకాక్షుడు అంటే ఎవడి పేరు? సూర్యమండలాంతర్వర్తి అయిన పరమ పురుషుని పేరు. పుండరీకాక్ష నామోచ్చారణ మాత్రం చేత మన లోపల ఉన్నటువంటి సకల పాప పంకము శుష్కించిపోతుంది. ఎలా సూర్యభగవాను యొక్క కిరణ ప్రసారము జరిగేసరికి భూమి ఎందు ఉన్నటువంటి పంకమంతా శోషిస్తుందో, అట్లా మనలో ఉన్నటువంటి పాపమనే పంకము శోషించాలంటే ఒక్కసారి పుండరీకాక్ష 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 అన్నది. అది మనకు నేర్పుతున్నారు సంధ్యావందనంలో. ఎవరి పుండరీకాక్షుడు? ఆయన సూర్యమండలంతో ఆయనమ్మ. ఆయన నవ్వింది చిన్న పైకి తెలియని చిరునవ్వు. అమ్మ మందహాసం కనిపించింది. ఏమిటది కోతికి నేత్రాలందం కూడా తెలుసా? కమలపత్రాక్ష అన్నవే అన్నట్టు పెట్టింది ముఖం అమ్మ. ఆంజనేయ స్వామి నవ్వాడమ్మా. సర్వసత్వ మనోహర, రాముడు ఏ జంతువు యొక్క మనసునైనా దోచుకోగలిగిన అందము గలవాడమ్మా. ఒక మనిషి కాదు ఆయన ఆనంద, ఆయన అందాలను చూసి ఆనందించేవాడు. చెట్లు ఆనందించేయి, నీళ్లు ఆనందించేయి, పక్షులు ఆనందించేయి, పశువులు ఆనందించేయి. రాముడు అరణ్యమునకు వెళ్ళిపోతున్నాడంటే ఆవులు మేత మానేసాయి, మేస్తున్న గడ్డిని కిందకి జారవదిలేసాయి గుర్రములు, మేత లేకుండా ఎండిపోయినాయి ఏనుగులు, చెట్లు వాడిపోయినాయి, నీరు వేడెక్కిపోయినాయి. శత్రు స్త్రీ వచ్చి, శత్రువు భార్య వచ్చి తన భర్తని చంపితే చంపిన చోట ఆయన దూషించాలని వచ్చి తమ అప్రమేయశ్చ దురాసదశ్చ అన్నది తార. భర్తను చంపి పడి ఉంటే మండోదరి పడి ఏడుస్తూ వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అన్నది. ముక్కు చెవులు కోసేసి పంపించేస్తే వారి అన్నగారి దగ్గరికి వెళితే ఎవరే కోసినవారంటే తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు చీర కృష్ణాజినాంబరం అంటుంది. ఏమిటండి శూర్పణఖ? ఇది మా రాముని సౌందర్యం. కాబట్టి మా సర్వసత్వ మనోహర, అంతేకాదు రూప దాక్షిణ్య సంపన్న. పై అందము చూసామా ఆకర్షిస్తాడు, ఆత్మగుణములు చూసామా ఆనందింపజేస్తాడు. దాక్షిణ్యం లోపలిది అంటే దయ, రూపమంటే బయటి అందము, ఈ రెండూ కలిగినవాడు. అయితే ఇవన్నీ మనం నేర్చుకుంటాం. కొన్ని మేనర్స్, గుడ్ బిహేవియర్ ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నాడా రాముడు? అభివే ప్రసూత బై బర్త్, పుట్టుకతోటి వచ్చాయి ఆయనకి. ఎవరూ లేరా? ఏమో ఉంటే నువ్వు ఉన్నావేమో జనకాత్మజే అని పూర్తి చేసేసాడు ఆంజనేయ స్వామి. అడిగితే చెప్పాడండి అక్కడ ఒక అందమైన మాటలతోటి ఇట్లా ప్రారంభించి అక్కడి నుంచి పై వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా చూడండి. ఒక మన భాష కాక మరో భాష వచ్చిన వారు మనకి తెలియకుండా వారు వారు ఆ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే సీతమ్మకి రాముడికి ఆంజనేయ స్వామికి తెలిసిన భాష ఉంది. ఆ భాషలో మాట్లాడుతోంది సీతమ్మ ఆంజనేయ స్వామి. త్రిస్థిర త్రిప్రళంబ త్రిసమ త్రిశుచోన్నత త్రివలీవన్ త్రియవనత, మూడు ఎత్తుగా ఉంటాయి, మూడు గట్టిగా ఉంటాయి, మూడు పల్లంగా ఉంటాయి. ఏమిటో ఇది? నాలుగు ఐదు ఆరు పది దశ బృహత్ త్రిభిర్వ్యాప్త ద్విశుక్లవాన్ ఇలా వర్ణించిందండి. ఇది సాముద్రిక శాస్త్రము తెలిసిన వారికి కానీ తెలియనిది. రాముణ్ణి పూర్తిగా కేశాది నఖాంతము పరిపూర్ణముగా చూచి మనసు లోపల ఆ మూర్తిని ప్రతిష్ఠింపజేసుకున్న వారిని కానీ తెలియనిది. ఒక రాముని యొక్క సర్వాంగ సౌందర్యం అనుభవించినది మా తల్లి సీతమ్మ, రెండు హనుమ, ఇద్దరికే తెలుసు. కాబట్టి హనుమకి చెప్పి తెలిసింది.
ఇందుచేత రామ సౌందర్యం వర్ణించారు కనుక ఈ కాండలో, ఈ కాండకు సుందరకాండ పేరు పెట్టారు.